ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం సహా పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషికి ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి పురస్కారానికి ఎంపికయ్యారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ప్లాస్టిక్ నిర్మూలనకు మోదీ ప్రపంచ పర్యావరణ ఒప్పందం కోసం మెక్రాన్ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2022 నాటికి భారత్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిస్తానన్న మోదీ ప్రతిజ్ఞను ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా పేర్కొంది. సంస్థలు, వ్యక్తులు కలిపి మొత్తం 6 ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుకు ఎన్నికవగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా సౌర విద్యుత్తో నడుస్తున్న కొచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందులో చోటు దక్కించుకుంది.